తమిళనాడుకు చెందిన ఈ యోగాబామ్మ వయస్సు నిండా 100 ఏళ్ళు. తమిళనాడులోని కోయంబత్తూర్కి చెందిన నానమ్మల్ ఇప్పటికీ యోగాభ్యాసం చేస్తారు. చిన్నతనం నుండే ఆమె యోగాభ్యాసం చేస్తూ వస్తున్నారు. ఆమె దాదాపు 50 రకాల ఆసనాలు వేయగలరు. ఆమె తన కుటుంబ సభ్యులతో పాటు చాలా మందికి యోగా శిక్షణ ఇస్తారు. నేను రోజూ తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేస్తాను. వేపపుల్లతో పళ్ళు తోముకున్న తర్వాత కొన్ని ఆసనాలు వేస్తాను. నాతో పాటు పిల్లలు కూడా యోగా చేస్తారు. వారికి నేర్పిస్తూనే నేను కూడా ఇంటి మేడ మీద యోగా చేస్తాను. అప్పుడు 5 మణికి వరువాంగ 6 మణికి కీళ్ళ ఇరంగు కీళ్ళరంగి నేను కూడా వరువే. యోగా తనను ఆరోగ్యంగా ఉంచుతుందని అంటారు నానమ్మల్. 98 ఏళ్ల వయసులో ఆమెకు దేశంలో అత్యున్నత పౌర సన్మానాల్లో ఒకటైన పద్మశ్రీ లభించింది. యోగా పన్నెండు భరోసామి నానున్న ఆసుపత్రి హాస్పిటల్ మురికిలే 6 కొందే వీటి. నేను యోగా మొదలు పెట్టినప్పటి నుంచి పెద్దగా ఆసుపత్రికి వెళ్ళింది లేదు. నేను నా 6 పిల్లలను ఇంట్లోనే కన్నాను. నా పిల్లలు, నా మనవలు అందరిది సాధారణ ప్రసవమే. ఇప్పటికీ నేను యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉన్నాను. మామూలుగా మహిళలు షుగర్, అండాశయ వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ నాకు మాత్రం ఇలాంటి సమస్యలేవి దరిచేరలేదు. యోగా వల్ల మీరు చాలా ఆరోగ్యంగా జీవించవచ్చు. నన్ను చూడండి, 100 ఏళ్ళైనా ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కూడా యోగా సాధన ద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. 100 వయసు ఆసుపత్రి పోగామే నీళ్ళు అదే మాదిరి చేసీనా எத்தனை நாளைக்கு இருந்தாலும் நம்மளுக்கு எந்த பிரச்சனையும் இல்லாத வாழ்க்கை செய்யலன்னு சாமி. నానమ్మల్ ఇంటి నిండా ఆమెకొచ్చిన అవార్డులే కనిపిస్తాయి. అంతేకాదు, యోగా గురించి ప్రచారం చేసేందుకు ఆమె బయటి ప్రాంతాల్లో పర్యటనలు కూడా చేస్తుంటారు. కోయంబత్తూరు ప్రజలు మాత్రం ఈమెను ముద్దుగా యోగా గ్రాని అని పిలుచుకుంటారు.